హెచ్చరిగా దైవ జనుని హెచ్చరిగా ఈ రోజున ఎంతమంది బాప్తిసం పొందామన్న వాళ్ళు కూడా జారత్వం అనే పాపంలో చిక్కుబడి ఉన్నారు. అది ఎవనే చెలుకు లొంగిపోయాననేవారు, పొరపాటయిందనేవాళ్ళు, తప్పు చేశానని సర్దుకునేవాళ్ళు దేవుని దృష్టిలో భయంకరమైన పాపులుగా ఉన్నారండి. ప్రార్థన చేస్తున్నావు, మంచి యేసుక్రీస్తు నామాన్ని ధరించున్నావు, ఆలయానికి వెళ్తున్నావు, అయినా జార కార్యాలు విడిచిపెట్టలేదు. కొందరు శారీర పాపాల్లో పడిపోతారు, మరికొందరు మానసిక వ్యభిచారం చేస్తుంటారు. యేసుప్రభు చెప్పాడు కదా, వ్యభిచారము చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో వ్యభిచారము చేయుచున్నాడు. క్రైస్తవులు సినిమాకి వెళ్ళకూడదా అన్న వారికి నేను చెప్పక్కర్లా, సినిమాల్లో అపవిత్రమైన దృశ్యాలు చూస్తూ దేవుని బిడ్డమైన నీవు ఎలా కూర్చుంటావు? స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా అని బొమ్మలు చూస్తావా? బూతు పాటలతో ఉన్న పాటలు చూస్తావా? అర్ధనగ్నంతో ఉన్న ఆ దృశ్యాలు చూస్తావా? అల్లరితో కూడిన ఆట పాట ఏంటండి అది? సినిమా, సినిమాల గురించి బైబిల్లో లేదంటారు కొంతమంది, కానీ అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఏంటి? గబుకునో పాట వస్తుంది, గబుకునో మాట వస్తుంది, గబుకునో జోక్ వస్తుంది, గబుకునో ఫైట్ వస్తుంది, అదే కదా సినిమా. నా చిన్నప్పుడు చూసిన సినిమాలు అంతే, ఇప్పుడు పెద్ద పెద్ద కలర్ సినిమాలు వచ్చాయంట, ఇప్పుడు గమ్మత్తు గమ్మత్తుగా ఉంటాయంట, ఇందులో వీడియో ట్రిక్స్ ఉపయోగిస్తారంట. ఏది చేసినా అదే కదా చివరికి. ఎంతమంది క్రైస్తవులు సినిమాలకు వెళ్తున్నారు, అమ్మో చెయ్యొత్తమంటే నన్ను కోపడతారు. ఎత్తొద్దు కానీ మీరు తెలుసుకోండి, మీరు నులివెచ్చని స్థితిలో ఉన్నారు. మందిరానికి వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, బైబిల్ చదువుతున్నారు, పరిగమాల పనులు చేస్తున్నారు. ఇట్లండి, అయ్యో జారత్వం, కాపుకత్వం, అపవిత్రత, ఈ భూలోకమంతా ఇది వ్యభిచార తరమని చెప్పాడు దేవుడు. ఎక్కడ చూసిరా భయంకరమైన అపవిత్రత. రోజుకి ఎన్ని ఎంతమంది మానభంగాలు జరుగుతున్నాయి, ఎన్ని ఎన్ని చట్టాలు తీసుకొచ్చినప్పటికీ ఎక్కడా పాపాన్ని ఆపలేకపోతున్నాడు కదా. కారణం, ఈ లోకం చెడిపోయింది. చెడిపోయిన ఈ లోకంలో నువ్వు నేను అగ్నిలాగా మండాలని, ఒక్కరజనం మధ్య జ్యోతిలాగా ప్రకాశించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎంతమంది నిజ క్రైస్తవులుగా ఈ రోజున ఇక్కడ కూర్చొని ఉన్నారు? ఎంతమంది నేను భగభగమండే మంట, భగభగమండే కురివి అని యోహాను గురించి చెప్పబడింది, అలాగే నేను వెలుగుతూ ఉన్నాను యేసుక్రీస్తు కొరకు అని ఎంతమంది చెప్పగలరు? అపవిత్రత చూడగానే ఐస్ అయిపోయేవాళ్ళు, కరిగిపోయేవాళ్ళు, లాలల మాటలకు లొంగిపోయేవాళ్ళు, శరీర ఇచ్చలకు లొంగిపోయేవారు, నిలువెచ్చని స్థితిలోనికి దిగజారిన వారు. నువ్వు నిలువెచ్చని స్థితిలోకి వెళ్ళావు కాబట్టి దేవుని మీద ప్రేమ కంటే లోకంలో ఉన్న మనుషుల మీద ప్రేమ ఎక్కువైంది. దేవుని కార్యాలు అర్థం చేసుకోవడం కంటే లోక కార్యాలను అర్థం చేసుకోవాలని ఆతృతపడుతూ ఉన్నావు. చెడిపోయిన ఈ లోకంలో నువ్వు నేను జ్యోతిలాగా ప్రకాశించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. లోకాన్ని నమ్ముకొని, పాపాన్ని నమ్ముకొని మోసపోయి పాపము మానలేని కళ్ళులతో, పాపపు అలవాట్లను మానలేని స్వభావములతో కట్టబడిన ప్రతి వ్యక్తిని నజరేడు యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన, విడుదల చేయించున్నాము తండ్రి. నిత్య నరకానికి పోకూడదయ్యా, ఉమి వేయబడకూడదు నాయన. ప్రతి ఒక్కరూ నీ పాదాలు పట్టుకొని నీవిచ్చే నూతన జీవితాన్ని కలిగి ఈ లోకంలో నీ సాక్షులుగా, వక్రజనం మధ్య జ్యోతులుగా ప్రకాశించటకు సహాయం చేయి తండ్రి. మేము దరిద్రులము కాదని, దిక్కుమాలిన వారిమి కాదని, దౌర్భాగ్యులము కాదని, మేము క్రీస్తు రక్తములో కడగబడిన వారిమని, నీతిమంతులుగా తీర్చబడిన వారిమని, పవిత్రపరచబడిన వారిమని గుర్తించిన సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేయి తండ్రి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ధ్వని